चित्तूर जिला तमनंपल्ली मंडल में तहसीलदार कार्यालय एसीबी अधिकारलु दाड़ी चेसारु। अवनीति निरोधक शाख डीएसपी जनार्दन नायडू आध्वर्यंलो नलुगुरु इंस्पेक्टर्ल बृंदं सर्प्राइज विजिट तहसीलदार कार्यालय अधिकंगा फिर्यादुलु रावडंतो एसीबी अधिकारलु आकस्मिक तनिखील चेपट्टारु। तनिखील निर्वहिंचि पलु रिकार्डुलु स्वाधीनं चेसुकुन्नारु। 144400 కు వచ్చిన 8 ఫిర్యాదు మేరకు చిత్తూరు జిల్లా పోతులపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం పైన దాడులు నిర్వహించడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ జనార్దన్ నాయుడు తెలిపారు। తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఏర్పాటు చేసిన 144400 యాప్ ద్వారా 2021-22 సంవత్సరంలో స్పందనకు సంబంధించి 8 ఫిర్యాదులు అందాయని, దీని ఆధారంగా తవణంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేయడం జరిగిందన్నారు। రైతులకు పాసుపుస్తకాలు మ్యూటేషన్ కొరకు దరఖాస్తు చేసుకోగా వారికి లంచం ఇస్తే గాని పాసుపుస్తకాలు ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని, పలు రకాలైన ఫిర్యాదులపైన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు। ప్రజలు అవినీతి అంతానికి లంచాల నిర్మూలనకు 144400 యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు। ఈ కార్యక్రమంలో సిఐలు ఈశ్వర్, సునీల్, ప్రతాప్ రెడ్డి, నాగేంద్ర మరియు సిబ్బంది పాల్గొన్నారు। స్పందన సంబంధించి ఏసీబీకి రిలేటెడ్ మ్యాటర్స్ పైన 144400 ఒక కాల్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది। అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెవెన్యూ శాఖలోనే ఎక్కువ అవినీతి జరుగుతున్నట్టుగా, వాళ్ళపైన ఎక్కువ కూడా ప్రజలకు ఇబ్బందిగా ఉండి పనులు చేయడం లేదని చెప్పి మాకు పిటిషన్లు వస్తున్నాయి। దాంట్లో భాగంగా ఈ 2021-22 సంవత్సరాలలో ఒక 8 పిటిషన్లు తవణంపల్లి ఎస్ఎంఆర్ ఆఫీస్ పైన రావడం జరిగింది। అంటే రకరకాల పనులతో ప్రజలు వస్తే ఆ పనులు సరిగ్గా జరగటం లేదు, ఇబ్బంది పెడుతున్నారని చెప్పిన పిటిషన్లు వచ్చినాయి। దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఏసీబీ టీము తిరుపతి నుంచి వచ్చి ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తున్నాము। ఈ మధ్యనే మొన్న సీఎం గారు కూడా 1వ తేదీన ఒక ఏపీ ఏసీబీకి సంబంధించిన 144400 యాప్ కూడా ఒకటి, మొబైల్ యాప్ను కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగింది। దాంట్లో భాగంగా కూడా ఎవరైనా ఫిర్యాదులు ఉంటే కానీ దాంట్లో అప్లోడ్ చేస్తే కానీ అవినీతికి సంబంధించిన మ్యాటర్స్ పైన మేము చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది। ఇది కేవలం ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, రెవెన్యూ శాఖ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క సాధకవాదాలు గమనించి వాళ్ళకు సత్వర న్యాయం చేయాలనే ఉద్దేశం మీద సీఎం గారి యొక్క ఉద్దేశంతో ముందుకు పోయేదానికోసం 144400 పైన వచ్చిన ఫిర్యాదుల పైన వచ్చి ఈరోజు ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది। ఇదే విధంగా ప్రజలకు కూడా మీ పత్రిక తెలియజేసామంటే 144400 యాప్ కొత్తగా యాప్ వచ్చింది, అదేవిధంగా కాల్ సెంటర్ కూడా ఉంది, కాల్ సెంటర్ ఈ రెండింటిని వినియోగించుకొని ఇట్లా వాళ్ళ పనులు జరగకుండా అధికారులు ఎవరైనా కూడా లంచం కోసం పాల్పడుతూ వాళ్ళ పనులు చేయకుండా ఉండేటప్పుడు వాళ్ళు వాళ్ళ బాధ్యతలుగా ఉంటే ఈ 144400కు కాల్ చేసి కానీ ఆ యాప్ ద్వారా అప్లోడ్ చేసి కానీ చేస్తే దాన్ని మేము వెంటనే స్పందించి దానిపైన తగిన చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది। రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేరకు పర్సనల్ క్యాష్ డిక్లరేషన్ అని అట్లా క్యాష్ క్యారీ చేయడం ఉండకూడదు వాళ్ళు। అది తర్వాత కొన్ని పట్టాదారు పాసుకు రైతులకు సంబంధించి వస్తాయి, ఇక్కడికి వచ్చి మ్యూటేషన్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు అది చెన్నైకి వెళ్ళి కొత్త బుక్స్ వస్తాయి, ఈ పాస్ బుక్స్ అవన్నీ వస్తే ఇన్ టైంలో వాళ్ళకు రైతులకు ఇవ్వాలి, ఇస్తే వాళ్ళు రైతు భరోసా కానీ తర్వాత ఇంకేదైనా లోన్లు తీసుకోవాలన్నా కానీ వాళ్ళకు ఉపయోగపడతాయి। అట్లాంటి బుక్స్ కూడా ఇక్కడ వాళ్ళ దగ్గర పెట్టుకొని డబ్బులు ఇస్తే తప్ప ఇవ్వకుండా పోవడం ఇట్లా రకరకాల పనులు జరుగుతున్నాయి। దాంట్లో భాగంగా అట్లాంటి గుర్తించినాము, తర్వాత కొన్ని రికార్డ్స్ కూడా ఇంకా వెరిఫై చేస్తున్నాము, మధ్యాహ్నం నుంచి తనిఖీ జరుగుతుంది, ఇంకా టైం పడుతుంది।